डियर पेरेंट्स इट्स माय हंबल रिक्वेस्ट దయచేసి మీ పిల్లలకి ఒకటే కదా సగమే కదా అని చెప్పి చాక్లెట్స్ బిస్కెట్స్ ప్యాక్డ్ ఫుడ్స్ లాంటివి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చాలా మంది కూడా క్యాన్సర్ తో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ఈ క్యాన్సర్ అనే వ్యాధి ఎక్కువగా ప్యాక్డ్ ఫుడ్స్ తినడం వల్లే వస్తుంది మీ పిల్లలు చాక్లెట్స్ బిస్కెట్స్ బేకరీ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారా డియర్ పేరెంట్స్ మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి హలో ఆల్ ది బ్యూటిఫుల్ పేరెంట్స్ హౌ ఆర్ యు ఆల్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో పిల్లలు ఆరోగ్యంగా ఉండడమే కదా మనం అందరం కోరుకునేది అయితే మీ పిల్లలు ఫ్యూచర్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం ఎటువంటి అనారోగ్య సమస్యకైనా కూడా నాలుగు ప్రధాన కారణాలు ఉంటాయి వాటిలో మొదటిది వచ్చేసి పోర్ న్యూట్రిషన్ అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం రెండోది తక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదా అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం మూడవది మంచి నిద్ర ఎవరికైతే సరిపోను నిద్ర ఉండదో వాళ్ళలో కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ వన్ మోర్ మెయిన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా స్ట్రెస్ అనేది భాగం అయిపోయింది స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ చూసుకున్నట్టయితే వాళ్ళకి స్టడీ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అకాడమిక్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వారు ఎక్కువగా స్ట్రెస్ కి గురవ్వడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం చాలా చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుంది సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లల్లో హెయిర్ ఫాల్ పింపుల్స్ ఇంకా 11 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మెచ్యూర్ అవ్వాల్సిన పిల్లలు కూడా 9 ఇయర్స్ కి 8 ఇయర్స్ కి మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది అండ్ సడన్ గా వెయిట్ గెయిన్ జరగడం ఎప్పుడూ నీరసంగా ఉండడం పిల్లల్లో అసలు ఓపిక అనేది కనిపించకపోవడం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఎప్పుడూ చిరాగ్గా కనిపించడం వంటి లక్షణాలు చూస్తూ ఉంటాం సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లం చిన్న వారిలోనే కాదు పెద్దవారిలో కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం స్పెషల్లీ ఆడవారిలో అయితే పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఇలా హార్మోన్స్ అనేవి సమతుల్యంగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఎర్లీ ఏజెస్ లోనంటే లైక్ 20s 30s లోనే క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎస్పెషల్లీ లేడీస్ లో అయితే ఇన్ఫర్టిలిటీ కణుతులు ఫామ్ అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి అండ్ ఈ కణుతులు ఇన్ ఫ్యూచర్ క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంది సో యాజ్ ఎ పేరెంట్ గా మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలకి టాడ్లర్ ఏజ్ వచ్చేసినప్పటి నుంచే కూడా గుడ్ హ్యాబిట్స్ నేర్పించడం హెల్దీ హ్యాబిట్స్ నేర్పించడం అంటే మంచి ఆహారం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెంచడం వల్ల వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఆహారం మీద ఒక అవగాహన వచ్చి వారే ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏది తినకూడదు అని చెప్పి సెల్ఫ్ కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు సో యాజ్ అ పేరెంట్ గా మనం అప్పుడు రిలాక్స్డ్ గా ఉండొచ్చు డియర్ పేరెంట్స్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ దయచేసి మీ పిల్లలకి ఒకటే కదా సగమే కదా అని చెప్పి చాక్లెట్స్ బిస్కెట్స్ ప్యాక్డ్ ఫుడ్స్ లాంటివి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చాలా మంది కూడా క్యాన్సర్ తో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ఈ క్యాన్సర్ అనే వ్యాధి ఎక్కువగా ప్యాక్డ్ ఫుడ్స్ తినడం వల్లే వస్తుంది సో పిల్లలకి ఇదంతా చెప్తే అర్థం అవ్వదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని అన్హెల్దీ ఫుడ్ నుంచి డైవర్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ పిల్లలు చాలా ఇష్టంగా బిస్కెట్స్ తింటూ ఉంటారు కదా బట్ ఈ బిస్కెట్స్ లో ఉండే మైదా వల్ల పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది సో దట్ చిన్న పిల్లల్లో ఆకలి మందగించడం అజీర్తి చేయడం అసలు డైజెషన్ అనేది ప్రాపర్ గా జరగకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ చాలా చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతాయి పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వడం అనేది చాలా వరకు తగ్గిస్తే మంచిది సో ప్రాబ్లమ్ సివియర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కోసం వెతుక్కునే కంటే తల్లిదండ్రులు ముందు నుంచే జాగ్రత్త వహిస్తూ పిల్లల్ని మానిటర్ చేసుకోవడం చాలా అవసరం సో పిల్లల ఆరోగ్యాన్ని హాని చేసే ఎటువంటి ఆహార పదార్థాలైనా పిల్లలకి ఇవ్వకుండా అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే పిల్లలున్న పేరెంట్స్ కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్